మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కేసి నరసింహలు 58వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కార్యాలయంలో అధికారులు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని దినదిన అభివృద్ధి చెందుతూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని తెలిపారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండతో హైదరాబాద్ కు దీటుగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడుపుతానని నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కరెక్ట్ అందరూ మొకాలు దానా చెప్పరా 58వ దిన పుట్టిన రోజు సందర్భంగా ఇక్కడ అధికారులు మా వార్డ్ కౌన్సిలర్లు మర్యాద విధంగా నా వార్డు ప్రజలు అందరికీ ఈ శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని నేను కూడా భగవంతుని కోరుకుంటూ ఈరోజు మా మంత్రి గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడో నేను చైర్మన్గా బాధ్యత చేపట్టి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. మా మంత్రి గారి సహాయ సహకారాలతో మా మున్సిపాలిటీని హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆ విధంగా తీర్చిదిద్దడానికి మా అధికారులు మా కౌన్సిలర్లు మా వైస్ చైర్మన్ గారు అందరు కలిసి ఈ మహబూబ్ నగర్ పట్టణాన్ని ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడానికి భగవంతుని ఒక్కటే కోరుతున్నా, నాకు ఆరోగ్యాలు ప్రసాదించి మంచి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు భగవంతుని నేను మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాను. మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో కౌన్సిలర్స్ మరియు మన సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ఘనంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. నిండు నిరేళ్ళు ఇలానే ఇంకా ఉన్నత పదవులు పొంది మా మామనార్ మున్సిపాలిటీని అభివృద్ధి సిరన్న గారి ఆశీస్సులతో మామనార్ మున్సిపాలిటీని శరవేగంగా అభివృద్ధి చెంది హైదరాబాద్ దీటుగా అభివృద్ధి చెందాలని ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనసుతో కోరుకుంటున్నాను.